ప్రతిపక్షాలన్నీ ఏకం కాకుండా ఉండడం కోసమే జమిలి నినాదమా, లేకుంటే నిజంగానే ఖర్చు తగ్గించే యత్నమా? అసలు జమిలి రాజకీయం ఏంటి? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీజే చంద్రశేఖర్ గారు, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు, వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, అదేవిధంగా ఏపీ విద్యావంతుల వేదిక అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా రామచంద్రారెడ్డి గారు చెప్పండి, ఈరోజు జమిలి ఎన్నికలు అననేది ఒక రకంగా అంటే అధికార నిర్వహణ కానీ లేదంటే ఖర్చు ఇవన్నీ కూడా తగ్గించే ఉద్దేశంతో జమిలి ఎన్నికలు అని అంటున్నారు. ఒకే పన్ను ఒకే ఎన్నిక దేశమంతా అననేది ఒక నినాదంగా వచ్చింది, ఇది మంచిదే అంటారా లేదా? అంటే ప్రస్తుతానికి పార్టీ స్టాండ్ ఒకటే కాకుండా ఇన్ జనరల్గా మనం డిస్కస్ చేసినట్లయితే ఖర్చు కోసము మన కోసము మన పరిపాలనని చేసే నాయకులను ఎన్నుకోవటం కోసము ఖర్చు కోసం వెనక్కిపోవటం అనేది అంత సరైనది కాదని చెప్పేసి నా అభిప్రాయం. కేవలము ఖర్చు పెరుగుతుంది సమయం వృధా అవుతుంది అని చెప్పేసి ఒక వంకతోని ఈ జమిలి ఎన్నికలు అనేదాన్ని మనము ప్రవేశపెట్టడం అనేది మన బాధ్యతారాహిత్యానికి కూడా ఇది ఒక మచ్చుతునకని చెప్పేసి భావిస్తున్నాను. ఇక మా పార్టీ విషయానికి వచ్చినట్లయితే సరే జమిలి ఎన్నికలు మంచియా చెడ్డయా అన్నది, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నియంతృత్వ పాలనని పారదోలటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించి అన్ని మిగతా పార్టీలతోనూ కూడా కలుపుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత దాని గురించి మంచి చెడు అన్నది అన్ని కూడా ఆలోచన చేసిన తర్వాత సరైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి మా నిర్ణయాన్ని అక్కడ ఎలక్షన్ కమిషన్ ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి వ్రాతపూర్వకంగా కూడా సమర్పించాలని చెప్పేసి మా అధిష్టానం నిర్ణయం తీసుకున్నది, దాని ప్రకారం ముందుకు పోతాము. అంతేగాని అయితే ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని మనం గమనించేది కానీ చెప్పాల్సింది ఏంటంటే కేవలము రాజ్యాకాంక్షతోని కేవలము అధికారమే పరమావధిగా ప్రజలెటన పోనండి మనం అధికారం ఒకటి వస్తే చాలు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈరోజు ప్రధానమంత్రి గారు అన్ని విలువలకు కానివ్వండి అన్ని అవకాశాలకు కానివ్వండి కష్టాలకు కానివ్వండి అన్ని నష్టాలకి అన్నిటికీ కూడా తిలోదకాలు ఇచ్చేసి ఈరోజు ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఏకపక్ష నిర్ణయంలో తను చేసేది చేస్తాడు, దానికి ముందల ఒక ఎలక్షన్ కమిషన్ అనేది దాన్ని ఒక ముందల పెట్టేసి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే మనది ఫెడరల్ వ్యవస్థ, ఫెడరల్ వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రానికి కూడా సమానమైనటువంటి స్వయం ప్రతిపత్తి కానివ్వండి లేకుంటే సమాన అవకాశాలు లేకుంటే స్వతంత్ర నిర్ణయాలు ఆ రాష్ట్రాలకు తగ్గట్టుగా పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్నటువంటి విధానాలు ఇవన్నీ ఉంటాయి. మరి ఈ యొక్క జమిలి ఎన్నికలు వచ్చినట్లయితే ఇంతకుముందు వచ్చినటువంటి ఎన్నికలనే మా ఇందిరాగాంధీ గారు 72 తీసివేయడం జరిగింది. 52 నుంచి 68 దాకా కూడా జమిలి ఎన్నికలే ఉన్నాయి. మరి తర్వాత తీసినరు రాజ్యాంగ సవరణ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు ఇంతకు ముందులో ఉన్నటువంటి ఎన్నికలను తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు అని అంటే కేవలం తన స్వలాభం కోసమని చెప్పేసి మేము భావిస్తున్నాము, తప్పితే పరిపాలనా సౌలభ్యం కోసం కాదని చెప్పేసి కూడా మేము చాలా క్లియర్ చెప్తాం. అదేవిధంగా ఈరోజు పోలీసులు ఈ ఎలక్షన్ల కోసం వెచ్చించే సమయం ఎంత, ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి బందోబస్తు ఎంత, ఈవీఎంలు ఉన్నటువంటి ఎన్ని ఈవీఎంలు ఈరోజు ఉన్నాయి అందుబాటులో ఉన్నాయా, ఈ తక్కువ టైంలో ఈవీఎంలు తయారు చేయడానికి ఏమైనా పొరపచ్చాలు అయితే దానికి బాధ్యులు ఎవరు, ఎన్నిటిని కూడా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్, పీజే గారు చెప్పండి, జమిలి ఎన్నికలు అన్నాయి అంటే దేశమంతా ఒకే ట్యాక్స్ ఒకే ఎన్నిక ఇవంతా కూడా ప్రధాని మోడీ నినాదాలుగా వచ్చినాయి, ఎందుకు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా? బేసిక్గా దీంట్లో అసలు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలందరూ వివిధ వర్గాలు, రైతులు, కార్మికులు, మహిళలు, దళితులు, విద్యార్థులు, మేధావులు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థ మీద, పరిపాలకుల మీద, కేంద్రం మీద తీవ్రమైనటువంటి, గతంలో ఎన్నడూ లేనటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతలో ఉన్నారనేటువంటిది ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆ సబ్జెక్ట్స్, ఆ విషయాలు వాటిని చర్చించి మన ఆర్థిక వ్యవస్థ గురించి, విదేశాంగ విధానం గురించి, కార్మిక విధానం గురించి, వ్యవసాయ విధానం గురించి, ఇంకా మిగిలినటువంటి మహిళల మీద, మేధావుల మీద, మైనారిటీస్ మీద, లౌకిక తత్వం మీద, ప్రజాస్వామ్యం మీద, వీటన్నిటి మీద చర్చించి రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజల్ని ప్రజాస్వామ్యయుతంగా ఆలోచింపజేసే దిశగా ప్రయాణం చేయవలసినటువంటి సమయంలో సమస్యని పక్కదారి పట్టించి ఇది అయ్యేది కాదు పోయేది కాదు, ఇది ఏ విధంగానూ బీజేపీ కావాలనుకున్నప్పటికీ ఇది అయ్యే పని కాదు. ఎందువల్లంటే
ఇది రాజ్యాంగాన్ని సవరించాల్సినటువంటి అవసరం. మనం రాజ్యాంగాన్ని సవరించేదానికి కావలసిన మద్దతు కానీ బలం కానీ కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం లేదు. అయితే లా కమిషన్కి వివిధ రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని సేకరించేటువంటి బాధ్యతని అప్పజెప్పి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతోటి సమావేశాలు కాల్ఫర్ చేస్తున్నటువంటి క్రమం కొనసాగుతున్నాం. ఈ సందర్భంగా ఏంటంటే ఎన్నికల సందర్భంగా ఒకేసారి ఎన్నికలు జరిపినందువలన సమయం కలిసి వస్తుంది, ఖర్చు తక్కువ వస్తుంది అనేటువంటి రెండు అంశాలు ముందు పెడతా ఉన్నారు. కాబట్టి దీనికి అవసరమైనటువంటి సమయాన్ని కాపాడుకునేదానికి, ఖర్చును తగ్గించుకునేదానికి ఏమేం చేయాలో అన్నీ చేయాలి అనేటువంటి ఆలోచన ఈ యొక్క ప్రతిపాదన వెనుక ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎన్నికలు అనేటువంటి అంశం మౌలికంగా ఇది ప్రజాస్వామ్యానికి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఒక తీసుకునేటువంటి ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. ఈ ప్రజాస్వామిక ప్రక్రియలో భాగమైనటువంటి ఎన్నికల నిర్వహణ అనేటువంటిది ఒకేసారి జరపాలనా లేకపోతే ఎప్పుడెప్పుడు ప్రజల యొక్క ఆవశ్యకత ఉంటుందో ఆ ప్రకారంగా జరపాలనా అనేది సమస్య. మనం ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించినప్పటికీ మనది క్వాజీ కోఆపరేటివ్ ఫెడరల్ గవర్నమెంట్, అంటే మన రాజ్యాంగం స్వరూపమే ఒక ఫెడరల్ స్వరూపంలో ఉన్నప్పుడు ఈ ఫెడరల్ స్వరూపాన్ని ఎత్తేసి యూనిటరీగా తీసుకొచ్చేదానికి రాజ్యాంగాన్ని సవరిస్తే అట్లా రాజ్యాంగాన్ని సవరించేదానికి రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలని సవరించేదానికి పార్లమెంటుకు కూడా అధికారాలు లేవు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇంకొకటి ఏంటి, ఒకవేళ మొన్ననే గుజరాత్లో ఎన్నికలు జరిగినాయి, కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి, అంతకుముందు గోవాలో జరిగినాయి, అంటే లాస్ట్ వన్ ఇయర్ లోపల చాలా ఎన్నికలు జరిగినాయి. జమిలి ఎన్నికలు ఒకవేళ 2019 మేలోనో జూన్లోనో లేకపోతే ఒక నెల వెనక ముందుగా జరపాలనుకుంటే ఆ రాష్ట్రాల్లో మొన్న జరిగి 5 సంవత్సరాలకు ఎన్నుకోబడినటువంటి వారిని అందరినీ క్యాన్సిల్ చేసి దీంట్లో జరపడము ఏదో దానికి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఇమీడియట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగినాయి కాబట్టి అక్కడేమి ఇబ్బంది లేదు. కానీ రేపు రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, మిజోరాంలో, ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ఈ సంవత్సరం డిసెంబర్ లోపల జరగబోతూ ఉన్నాయి. వాటికి సంబంధించి అంటే వాటిని వాయిదా వేసి అక్కడ అసెంబ్లీలని వాళ్ళు సస్పెన్షన్ యానిమేషన్లో పెట్టి అంతవరకు ఎక్స్టెండ్ చేసి జరిపే దానికి ఉన్నటువంటి అవకాశాలేంటి? అసలు 5 సంవత్సరాలకంటే 5.5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో అసెంబ్లీలని ఎక్స్టెండ్ చేసేటువంటి అధికారం లా కమిషన్కి కానీ, సుప్రీంకోర్టుకు కానీ, పార్లమెంటుకు కానీ లేనటువంటి పరిస్థితులు. ఇదొక అంశం. ఇంతేకాకుండా ఒకవేళ కేంద్రంలో మనం జమిలి ఎన్నికలే జరిగినాయి అని అనుకుందాం, అది ఊహాజనితంగానైనా అనుకున్నట్టయితే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ ప్రభుత్వాన్ని 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో లేదా 7 ఏళ్లకో గతంలో జరిగినాయి కదా. వాజ్పేయి గారు 9 రోజులు గవర్నమెంట్ చేసి దిగిపోయినారు, కొన్ని రోజులు అనేక ప్రభుత్వాలు మధ్యలోనే దిగిపోయినాయి. అంటే ఆ జమిలి ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో లోక్సభ రద్దు అయిపోతే మళ్ళీ మళ్ళీ మొత్తం 29 రాష్ట్రాలు మన యూనిటరీ యూనియన్ టెరిటరీస్ వీటికన్నిటికీ ఎన్నికలు జరుపుతారా ఏమిటని. ప్రాథమికంగా ఒక పాయింట్ ఏమిటంటే లా కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగ పరిమితులు, సాధ్యాసాధ్యాలు వీటి అనుకున్నటువంటి దీంట్లో ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది అనేటువంటి దాని మీద లా కమిషన్ తరపు నుంచో ఎన్నికల కమిషన్ తరపు నుంచో ఒక పేపరు, ఒక వైట్ పేపరు విస్తృతంగా ప్రజల్లోకి, మేధావుల్లోకి వెబ్సైట్ ద్వారా లేదా పుస్తకాలు వేయటం ద్వారా ప్రచారం చేసి దాంట్లో మేధావులు, అనుభవజ్ఞులు అయినటువంటి వారి యొక్క సందేహాలు, వాళ్ళ యొక్క ప్రశ్నలు, వాళ్ళ యొక్క ఆలోచనల్ని క్రోడీకరించవలసినటువంటి ప్రాథమిక కర్తవ్యాన్ని నుంచి పక్కకు పోయింది. చివరి విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థని బలపరిచేదానికి కావలసిన మార్పులు చేర్పులు చేయాలి. ఇప్పుడు ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, కేంద్రంలో కానీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, ఎంపీలు రాజీనామా చేసినా ఆయా రాజకీయ పార్టీల అవసరాల మేరకు స్పీకర్లు దాని మీద పెట్టుకుంటున్నారు. ఏం చేస్తారు దీని మీద? అలాగే ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తన్ చేసేదానికోసరంగా, ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచేదానికోసరంగా మొన్న 38% ఓట్లు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి వస్తే
31% వచ్చినటువంటి బీజేపీకి 104 స్థానాలు వచ్చినాయి. ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకేమో తక్కువ సీట్లు వచ్చినాయి, 78 స్థానాలే వచ్చినాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో లోపం ఉన్నది. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ ఏదైతే మన యొక్క ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేస్తున్నదో, బలహీనపరుస్తున్నదో, ఒక ప్రపోర్షనేట్ ఎలక్షన్ సిస్టమ్, ప్రజలు నిజమైనటువంటి భాగస్వామ్యం రావాలి, ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలి అని అంటే మీరు ముందు చేయవలసినటువంటి ఎన్నికల సంస్కరణలు ఏదైతే ఉన్నాయో, స్పీకర్లకు ఉండే అధికారాలు కానీ లేదా ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఇచ్చేటప్పుడు ప్రపోర్షనేట్ ఎలక్షన్ సిస్టమ్ కానీ లేదా ఈ మిగిలినటువంటి కాల్ ఫర్ మా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు లేకపోతే మా ఎంపీ గారు ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దీన్ని కాల్ ఫర్ ఎన్నిక పిలిచేదానికి హక్కు కల్పించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తన్ చేసేదానికి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచించి తీసుకోవలసినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ప్రజాస్వామిక ఎన్నికల సంస్కరణలు. వీటన్నింటినీ పక్కకు పెట్టి ఒకసారి ఎన్నికలు జరుపుతాం, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇది ఎన్నికల స్టంటు. ఎన్నికల సందర్భంగా ఇదిగో మోడీ గారు లేదా బీజేపీ వాళ్ళు మొత్తం మన దేశంలో ఖర్చును తగ్గించేదానికి, టైంపాస్ను తగ్గించేదానికి చాలా సంస్కరణలు తీసుకొస్తున్నారు అనేటువంటి ఒక చర్చని జనంలో పెట్టేదానికి, సమస్యల నుంచి పక్కదారులు పట్టించేదానికి చేసే ఒక ప్రయత్నం తప్పితే ఇది ఏమాత్రము ఆచరణ సాధ్యము కాదు. దీనివల్ల ప్రయోగము ప్రయోజనము లేదు. దీనివల్ల ప్రజాస్వామ్యానికి నష్టమే కానీ, ఫెడరల్ స్వభావం ఉన్నటువంటి మన దేశానికి నష్టమే కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు. రైట్, చెప్పండి మల్లయ్య యాదవ్ గారు. ఈరోజు జమిలి ఎన్నికలు అసలు సాధ్యం కాదు అని అనేది ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం కర్ణాటక కానీ లేదంటే యూపీ కానీ మిజోరాం కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యనే జరిగినాయి. మరో 5-4 నెలల్లో ఇంకా కొన్ని రాష్ట్రాలకు జరగాల్సి ఉంది. వీటితో పాటు అసలు ఎన్నికల సంస్కరణలు అనేవి తీసుకురాకుండా జమిలి ఎన్నికలు తీసుకొచ్చినందువల్ల ఉపయోగం లేదు అని అంటున్నారు. అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించి కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి జమిలి ఎన్నికల్లో. వీటన్నిటి నేపథ్యంలో ఎందుకు ఈ నినాదం తీసుకోవాల్సి వస్తుంది బీజేపీ? మీరు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో జరిగిన రాష్ట్రాలలో ఎన్నికలు జరగకుండా ఉండాల్సింది. ఒకవేళ జమిలి ఎన్నికలు చేయాలనే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉంటే ఆర్డినెన్స్ ఇచ్చో గవర్నర్ పరిపాలన పెట్టో ప్రెసిడెంట్ రూల్ కిందనో వాళ్ళని కంటిన్యూ చేసి జమిలి ఎన్నికల వరకు వెయిట్ చేయమనమని చెప్పేసి చెప్పుండాలి. ఆ ఎన్నికలు జరిగిన తర్వాత ఒక సంవత్సరానికో సంవత్సరంన్నరకో మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో జమిలి ఎన్నికలు అని చెప్పి చెప్పడం కేవలం వాళ్ళు పబ్బం గడుపుకోవడమే, దీని వెనక వాళ్లకున్న ప్రయోజనం ఏంటో తెలియదు. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినాయి. మధ్యలో ఎన్నికలు జరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి వచ్చింది. రేపు ఒకవేళ జమిలి ఎన్నికలు పెట్టి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీని దెబ్బతీసే విధంగా, అంతకుముందంటే జాతీయ పార్టీలే ఉండేవి కాబట్టి ఎన్నికలు జరిగినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసేవాళ్ళు, అప్పుడు వేరే ప్రాంతీయ పార్టీల ప్రభావం లేదు, వేరే పార్టీల ప్రభావం కూడా కొద్దిగా తక్కువ ఉండేది. స్వాతంత్రం తీసుకొచ్చారనే పేరు మీద కాంగ్రెస్కి పట్టం కట్టిన సందర్భాన్ని కూడా చూసుకున్నాం. ఆ తర్వాత రాను కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరిగిన తర్వాత, వేరే పార్టీలు ఉద్భవించిన తర్వాత, ఆవిర్భావం తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు మెజార్టీ లేక మధ్యంతర ఎన్నికలకి దారితీసింది. ఒకవేళ రేపు జమిలి ఎన్నికలు జరిపితే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు ఒకవేళ ఎక్కడైనా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడవనే నమ్మకం ఏమి లేదు కదా, దానికి గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు కదా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడదు, మళ్ళీ ఎన్నికలు జరపాల్సిందే కదా. ఈరోజు ప్రయోగం చేసే సమయం కాదు ఇది. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చరు, మిషనరీ కానీ, వ్యవస్థను కానీ, దానికి సంబంధించిన యంత్రాంగాన్ని కానీ తయారు చేసుకోవడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుతో ఇప్పుడు మామూలుగా మనకున్న దాన్ని కుదించి చేసుకోవడానికి అవకాశం ఉన్న తర్వాత కూడా కేవలం జమిలి ఎన్నికలకు పోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది కేంద్రం ఫస్ట్ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. అదే రకంగా ప్రాంతీయ పార్టీల మనగడ దెబ్బతీయటానికి ఇప్పుడు ప్రాంతీయ సమస్యలు రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సమస్య ఉంది. ఆ సమస్య కోసం ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించినాయి, ఆ సమస్య కోసం పోరాటం చేస్తూ ఉన్నాయి. మీరు ఒకటేసారి జమిలి ఎన్నికలు పెడితే జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలు ఇచ్చే నినాదాల దాంట్లో ముసుగులో ఈ ప్రాంతీయ పార్టీల ఉనికికి కొంత ప్రభావం తగ్గే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనా ఆయన ఉనికిని పెంచుకోవడానికో, వేరే పార్టీ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండటానికో, లేకపోతే అతను చేయలేని ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా చర్చ జరగకుండా ప్రజలలో ఈ చర్చ కాకుండా ఎన్నికలు అనేది ఒక చర్చ తీసుకురావడానికో ఉపయోగపడితే ఉపయోగపడుతుందేమో, కానీ ఇది సాధ్యపడుతుంది అని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. రేపు 5 సంవత్సరాల కోసం ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ముందుగా ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది అని అంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అసలు ప్రభుత్వాల మీద ఉంది, పార్టీల మీద ఉంది.
ఐదు సంవత్సరాల కోసం మీకు కాల వ్యవధి కోసం ఓటేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో మీరు చేయాల్సినవి చేయకుండా మళ్ళీ ముందు ఎన్నికలకు అని చెప్పి ఏ రకంగా పోతారు అని చెప్పి రేపు ప్రజలు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏమని చెప్తారు? కాబట్టి కేవలం ఏదో ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడమే తప్ప ఇది సాధ్యపడదు. సాధ్యపడుతుంది అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే కూడా బీజేపీకి ఈరోజు అడుగులకు మడుగులు వస్తాయనుకునే కొన్ని పార్టీలు ముందుకు పోయి వాళ్ళ భవితవ్యం కోసమో లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికో వాళ్ళ మీద పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికో వాళ్ళ వైఫల్యాలని దృష్టి మళ్లించడానికో చేస్తున్న ప్రచారమే తప్ప ఇది నిజానికి జరుగుతుంది అనేది అయితే మా పార్టీ భావించట్లేదు, మేము కూడా వ్యక్తిగతంగా. సుభాష్ గారు చెప్పండి, రాజ్యాంగ పరంగా మనకి ఇంతకుముందు పీజే చంద్రశేఖర్ గారు చెప్పారు, ఈరోజు కొన్ని ఉదాహరణలు ముఖ్యంగా కర్ణాటక కానీ లేదంటే యూపీ కానీ మిజోరాం కానీ దాదాపు 4-5 నెలల క్రితమే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికలు, ఇలాంటి ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని 5 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉండటం కోసం ఎన్నుకున్న ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని రద్దు చేసి ఈరోజు జమిలి ఎన్నికలు అనేది జరపడం సాధ్యమవుతుందా? ఒకవేళ జరిపినా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజైనా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే గతంలో బీజేపీ హయాంలోనే చూసాం 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం, ఒకసారి 13 రోజులు ఇంకొకసారి 13 నెలలు ఐ థింక్, ఇలాంటి సమయాల్లో జమిలి ఎన్నికలు అనేవి ఈ రాజ్యాంగంలో ఇప్పుడున్న రాజ్యాంగ ప్రకారం యథాతథంగా జరపడం సాధ్యమవుతుందా? అంటే ఒక్క నిమిషం, ఇక్కడ సాధ్యం కానప్పుడు ఆ నినాదం ఎందుకు తీసుకొస్తున్నారు? మనకి ఇంత పెద్ద దేశంలో 29 రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో, ఒక రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్, అంటే దేశంలో ఏదో ఒక కోణాల్లో ఎప్పుడో ఒక ఎన్నికలు జరుగుతూనే వస్తున్నాయి. అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది ప్రతి 5 సంవత్సరాల్లో, కానీ దేశ ఆర్థిక పరిస్థితి గురించి కూడా మనం ఒకసారి ఆలోచించాలి. తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, తర్వాత ఎన్నో కొత్త స్కీమ్స్ పెట్టాలంటే కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అనే వల్ల చాలా అడ్డంకులు వస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు మొన్న కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు 6 నెలల ముందటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలు కంప్లీట్గా హాల్ట్ అయిన పరిస్థితి వచ్చింది అన్నాడు. మన 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 మొత్తం రాష్ట్రంలో అయినా కూడా, ఇంకా వేరే రాష్ట్రంలో అయినా కూడా అదే కనుక పార్లమెంటు అంటే ఒకే నేషన్ ఒకే ఎన్నికలు కనుక ఈ యొక్క సాహసపేతమైన నిర్ణయం కనుక తీసుకుంటే దాని ప్రకారం ఒక 6 నెలల ముందటి నుంచి అన్ని ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ మొదలై అన్ని రాష్ట్రాలు కనుక మొత్తం ఒప్పుకుంటే, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కనుక జరిగితే అంటే ఒక ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలంటే కూడా ఒక చాలా క్లియర్గా ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉంటుంది, అటు అసెంబ్లీకి కానివ్వండి అటు పార్లమెంట్కి కానివ్వండి. మీరు అడిగిన ప్రశ్న అంటే ఇది సాధ్యాసాధ్యం అంటే ఇప్పుడు మనకు ఒక లా కమిషన్ ఏదైతే ఉందో, లా కమిషన్ నిన్న ఇవాళ ఏదైతే కంప్లీట్గా ఈ యొక్క డిస్కషన్ మొదలుపెట్టింది, ఇది కంప్లీట్గా ఎవరి మొత్తం రాష్ట్రాల కోసం తర్వాత దేశంలో వృద్ధాలని చెప్పి కాదు, ఏదో ఒక సాహసపేతమైన నిర్ణయం. ఇంతకుముందు వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జమిలి ఎలక్షన్స్ చేయాలని చెప్పి, ఇంతకుముందు నాకు గుర్తున్న వాటికి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడో ఐ థింక్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కూడా ఇది చేయాలని చెప్పి కూడా వచ్చిన్నారు. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎన్నికలు అయితే అటు ఖర్చు ఒక్కొక్క రాష్ట్రంలో ఆల్మోస్ట్ 10,000 కోట్ల నుంచి ఇవాళ 15,000 కోట్ల రూపాయలు అవుతుంది అన్నట్టు. ఇది అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకా ఎంత అవుతుందో మనం అసలు ఊహించలేము అన్నట్టు. అంటే ఒక 6 నెలలు కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. ఒకటి మీరు అడిగిన ప్రశ్న ఏముంది అంటే మధ్యన కనుక ఒకవేళ బహుళ పార్టీ వ్యవస్థలో ఈరోజు మనకు అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి, పెడతారు, కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతుంది, అప్పుడు రాష్ట్రాలకి కేంద్రానికి మళ్ళీ ఒకేసారి జరుగుతాయా ఎలక్షన్స్? అప్పుడు ఏం చేస్తున్నారు అంటే అప్పుడు మన ఇప్పుడు ఇట్లా కనుక ఇటువంటి సిచ్యువేషన్ వస్తే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎవరు పెట్టినారో వారు ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఆల్టర్నేటివ్ ప్రభుత్వం ఎవరు చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. ఇది అంటే ఇది లా కమిషన్ ఒక సిఫారసు అన్నట్టు. ఇంతకుముందు ఉన్న 1996 or 1998 దెర్ వాజ్ సమ్ డిస్కషన్ ఇన్ దిస్, అలా చాలా క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత ఏంటంటే మనకు మెజారిటీ రాకుండా ఒక 6 నెలల తర్వాత ఏంటంటే ఇంకొక ప్రభుత్వం రావాలనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోట అవిశ్వాసం పెట్టాలంటే మీరు అవిశ్వాసం పెట్టేసే హక్కు మీకుంది, కానీ పెట్టేటప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు ఉండాలి అంటే ఆల్టర్నేటివ్ కూడా చూపెట్టాలన్నట్టు. మళ్ళీ ఎన్నికలు రాకుండా, ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ళకే, ఇంకా ఎన్నికలు రాకుండా చేసాల్సిన బాధ్యత కూడా వారికి ఉంది అన్నట్టు. ఇక్కడ ఒక్క విషయం, మీరు ఆల్టర్నేటివ్ ఎవరో కూడా చూపెట్టాలి అని అనేది మీరు అంటున్నారు ప్రధాని, కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది లేదా మన ఇండియన్ సిస్టంలో
ఒక కంబైన్డ్ ఎఫర్ట్, పూర్తిగా పార్టీ మీదే మాకు విశ్వాసం లేదు అని అన్నప్పుడు ఆల్టర్నేట్ ప్రతిపక్షం తక్కువ ఓట్లు ఉండబట్టే కదా, సరైన మెజారిటీ లేనందువల్లే ప్రతిపక్షంలో కూర్చున్నారు, అధికార పక్షం పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది, ఆల్టర్నేటివ్ అదే పార్టీలో చూపించాలంటారా? అంటే పూర్తిగా పార్టీ ఆ విధానాల మీదే ఒక నో కాన్ఫిడెన్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు వ్యక్తి మీద పెట్టరు కదా నో కాన్ఫిడెన్స్? ఒక పార్టీ మీద పెడతారు. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందండి? ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే అక్కడ కొంచెం ఫ్రాక్చర్డ్ వెర్డిక్ట్ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ మొత్తం ఓట్స్ లేనప్పుడు, అంటే ఎంపీస్ లేనప్పుడు, అప్పుడు మీరు ఆల్టర్నేటివ్ చూపిస్తేనే కానీ ఈ మొత్తం నో కాన్ఫిడెన్స్ మోషన్ కనుక అంటే పాస్ అవుతుంది అన్నట్టు. ఇదే కనుక లేకుంటే, మళ్ళీ కనుక లేకుంటే ఏమవుతుందంటే ఇటువంటిదే వస్తుంది అన్నట్టు. మళ్ళీ మిడ్ టర్మ్ పోల్స్ వస్తే, మళ్ళీ మిడ్ టర్మ్స్ మొత్తం పోల్స్ వస్తే మన మొత్తం దేశం మీద ఎంత ఆర్థిక భారం ఉంటుందో అదే కనుక అమౌంట్ కనుక మనం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పెడితే బాగుంటుందని చెప్పి ఇదొక ఆలోచన. ఇది ఈ మొత్తం ఆలోచన గురించి ఏంటంటే ఇంకా చాలా మొత్తం మాట్లాడాల్సి ఉన్నప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ అగ్రీ అయిపోయినాయి, కొన్ని కొన్ని రాష్ట్రాలు మొత్తం వ్యతిరేకం ఇస్తున్నాయి. అంటే ఇది ఇప్పుడు కాకుండా కూడా నెక్స్ట్ 2024 వరకు కూడా ఇది ఒక ప్రక్రియ. ఒకవేళ ఇప్పుడే జమిలి ఎన్నికలు అని అనుకుందాం, ఎందుకంటే ఇప్పుడే నినాదం వస్తూ ఉంది కాబట్టి, ఇప్పుడే జమిలి ఎన్నికలు అయితే కర్ణాటక, యూపీ, మిజోరాం ఇలాంటి రాష్ట్రాల అన్నిటి మీద మీ వైఖరి ఏంటి? వీటిని అసలు డిస్టర్బ్ చేయరండి. ఇది ఏంటంటే మనం మరి జమిలి ఎన్నికలు, అంటే జమిలి ఎన్నికలు అంటే ఇప్పుడు అన్న కూడా ఒక సిస్టమ్ ఉంది అన్నట్టు, అది మొత్తం పూర్తి చదివితే మనకు తెలుస్తుంది అన్నట్టు. ఆరు నెలలు కనుక అంటే వ్యవధి, అంటే అటు ఆరు నెలలు ఇటు ఆరు నెలలు కనుక పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక ఆ అసెంబ్లీలో కనుక ఎలక్టెడ్ అంటే వాటిని డిస్టర్బ్ చేయరు. అంటే 2024 వరకు అప్పుడు కంప్లీట్గా జమిలీ అయిపోతున్నాడు. అంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే ప్రక్రియ 2024 వరకు మొత్తం ఒకే దేశం ఒకే ఎన్నికలు వస్తుందన్నాడు. కర్ణాటక ప్రభుత్వం కానీ మిజోరాం కానీ అటువంటి వాళ్ళకి ఎటువంటి అసలు డిస్టర్బ్ చేయరు. ఒకవేళ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇప్పుడు డిసెంబర్లో పోయేదానికి సస్పెన్షన్ చేసేసి తర్వాత ఏంటంటే ఆరు నెలల తర్వాత ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్, లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అడ్వాన్స్ చేసే పరిస్థితి కూడా ఉందన్నట్టు. అంటే రెండు ఒకసారే కలిసినట్టు. అంటే ఇవాళ మనం కానీ చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 12 రాష్ట్రాలు, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్, తర్వాత పార్లమెంటు అన్ని మొత్తం కలిపి అన్నట్టు. ఇంకొక 8 రాష్ట్రాలు కనుక మనం కనుక ముందు వెనుక కనుక చేసేస్తే 20 రాష్ట్రాల అసెంబ్లీలు, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే ఖర్చు తర్వాత అన్ని అంటే ఎవ్రీథింగ్ విల్ జస్ట్ కమ్ టు హాల్ట్. తర్వాత మనం ఈ ఫోకస్ మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెట్టొచ్చు అని చెప్పి ఒక ఆలోచన అన్నట్టు. రైట్. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం గారు ఫోన్ లైన్లో ఉన్నారు. జగన్నాథం గారు చెప్పండి, జమిలి ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతుంది, జమిలి ఎన్నికలని సమర్థిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము లా కమిషన్కి లేఖ కూడా రాసింది, ఎందుకు సమర్థించాల్సి వస్తుంది? రెండు మూడు కారణాలు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చూపించడం జరిగింది, మేము రాసండి. ఒకటి ఏమంటుందంటే ఆర్థిక పరంగా రెండు ఎన్నికలు కొద్ది కాల వ్యవధిలో జరిగినప్పుడు లేదా చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఒక ఎన్నిక ఒకసారి జరిగినప్పుడు జరిగే ఖర్చుని రెండు సార్లు పెట్టవలసి వస్తుంది, అది మనం తగ్గించుకోవచ్చు. నెంబర్ టూ, ఎన్నికలైన ప్రతిసారి ఎన్నికల ప్రక్రియ మొదలుపడినట్టే డెవలప్మెంట్ లో యాక్టివ్ అన్ని కూడా లేదా ఎలక్షన్ కూడా వచ్చిందని తెలిసిందిగా ఆపేస్తా ఉంటాం. నెంబర్ త్రీ, స్కూల్స్ తర్వాత ఇటువంటి వర్ణించిన మనం స్టాఫ్ ని మొబైల్ చేసినప్పుడు విద్యాపరంగా విద్యాశాఖలను లేదా ఆరోగ్య ఇటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వర్క్ దెబ్బతింటుంది, డెవలప్మెంట్ చాలా తీవ్రంగా దెబ్బతింటుంది, అభివృద్ధి కార్యక్రమాలు పుట్టు పడతాయి. ఈ విధంగా మరి ముఖ్యమంత్రిగా చూపిస్తూ జమిలి ఎన్నికలు అయిపోయినట్లయితే వీటన్నింటి మనము ఓవర్కమ్ కావచ్చు, ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు ప్రజల్లో కూడా ఒక భావన ఉంటుంది, ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరుగుతాయి, జరిగిన తర్వాత ఒకసారి కూడా ఏంటన్న ఒక భావన, వాళ్ళు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కూడా ఐదేళ్ళు కాలం పూర్తి కాలం పూర్తి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సుంకం ఉంటారని భావంతో కేసీఆర్ జగన్నాథం గారు ఇక్కడ చర్చ జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒకవేళ రెండేళ్లలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినప్పుడు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఈ జమిలి ఎన్నికల కారణంగా ఎలా జరుగుతుంది అంటారు? రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆరు నెలల కంటే ఎక్కువ ప్రాతినిధ్యం లేకుండా ఉండకూడదు అని చెప్పేసి. అందుకనే మనం చూస్తుంటాం ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు లేదా ముందు మూడు నెలలు, నాలుగు నెలలు, ఐదు నెలలు, ఆరు నెలలు పెడతారు, ఆరు నెలల తర్వాత మళ్ళీ ఆరు నెలల తర్వాత తిరిగి పొడిగిస్తూ ఉంటాం. సో ఇటువంటి ఉన్నప్పుడు మీరు అందరూ అవిశ్వాస తీర్మానము లేకపోతే
ఈ వేరే కారణాలు మన ప్రభుత్వం పడిపోయినప్పుడు తప్పనిసరిగా ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు పెట్టడం అందుకనే ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగంలో మీకు అన్నిటికలుగా పెట్టేస్తే రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగ సవరణ ఏంటంటే గతంలో ఉన్న విధంగా ఈనాడు పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా ఏకపార్టీ పాలన వచ్చే పరిస్థితులు లేని తరుణంలో ఎక్కడెక్కడ వీలవుతుంది. ఇప్పుడు ఈనాడు పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి, దానికి ముందుగా 3 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి, దాని తర్వాత లేదా 2 నెలలు 3 నెలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇంకా 1-2 సీట్లు కానీ వాళ్ళ కాల పరిమితి అయిపోతుంది. అటువంటి వాటితో ఈ జమిలీ ఎన్నికలతో ఓడిపోతుంది. అదేవిధంగా ఈ ఇప్పుడు అయిపోయే వాటి మీద 2-3 నెలలు రాజ్యాంగాలు మనకు ఇచ్చిన ఒక అధికారం రాజ్యాంగం పూర్తి చేయండి చెప్పండి. 1 సంవత్సరం దాకా కూడా దాన్ని పీరియడ్ ని పొడిగించుకోవచ్చు. మనకు తెలుసు ఎమర్జెన్సీ పీరియడ్ లో ఆనాడు ఆ కారణాల మూలంగా ఇందిరా గాంధీ గారు 1 సంవత్సరము పార్లమెంట్ లైఫ్ ని పొడిగించడం జరిగింది. కాకపోతే ఏం చేసినట్టే ఒక్కసారిగా చేయాలంటే కాలక్రమేణ చేయవచ్చు. ఒక్కసారిగా ఈనాడు 2019లో 2020లో ఎనిమిది ఎన్నికలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తర్వాత పార్లమెంట్ జరగాలంటే మాత్రం అసాధ్యం. దీనికి ఫేజ్డ్ మేనర్ లో ఇందాక నేను సూచించినట్లుగా కాల పరిమితి తక్కువ ఉన్న వాటిని కొద్దిగా పొడిగించడము, ఎక్కువ ఉన్న వాటిని కొద్దిగా తగ్గించడం మరీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కేబినెట్ ఒప్పుకోవాలి. తర్వాత ప్రజల్లో కూడా రిజల్ట్మెంట్ వస్తుంది ఏంటంటే 5 సంవత్సరాలకు మేము మీకు అధికారం ఇస్తుందంటే మీ కాల పరిమితి ముగియకుండానే చేయడం అనేది ప్రజల్లో కూడా ఆగ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలో 1996లో ఈ సంఘంగా స్పీకర్ ఉన్నప్పుడు ఆనాడు మధ్య 18 నెలల తర్వాత ప్రభుత్వం పడిపోయి ఒక చర్చ వచ్చింది. ఆనాడు తొలిసారి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఒక నేషనల్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాను, అన్ని పార్టీల యొక్క ప్రతినిధులను దాంట్లో మెంబర్స్ లో పెట్టి ఒక నేషనల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఏమి లేదనగా అలా చర్చ కూడా వచ్చింది. కాకపోతే ఎక్కడ కూడా మన రాజ్యాంగంలో ఇటువంటి సూచన మనకు లేదు. కాబట్టి ఈ జమిలీ ఎన్నికల ప్రక్రియ ఒక్క ఫేజ్ లో జరగాలని కాదు, దరిదాపుల్లో ఉన్న వారిని వాటిని క్లబ్ చేసి చేయడానికి ఆస్కారం ఉంటుంటే బాగుంటుంది. అదే కాలక్రమేణా నేను ఇందాక అన్నట్లుగా బీపీ 1-2 ఎలక్షన్ తర్వాత అన్ని 1-2 సంవత్సరాలు ఆస్కారం ఉండడానికి అవకాశం. కానీ మీరు అన్న 1-2 ఎలక్షన్స్ తర్వాత ఇలా జరగడానికి ఆస్కారం ఉంటది అని అన్నారు మీరు. ఒకప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగాయి కదా, 1-2 ఎలక్షన్స్ తర్వాత కదా ఇలా 2 రకాలుగా వచ్చేసింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడము లేదా కేంద్రంలో పడిపోవడము ఆ పరిస్థితుల్ని బట్టి కదా మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది కదా. ఎందుకంటే ఆనాడు తొలిసారిగా ఎన్నికలు జరిగాయి కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని ఒకసారి ఎన్నికలు జరిపారు. అలాగే 2-3 ఎన్నికలు జరిగిన తర్వాత వివిధ పరిస్థితుల కారణాల మూలన అసెంబ్లీలు పడిపోవడము సరే పార్లమెంట్ అయితే సజావుగా జరిగింది. 1900 అది ఇప్పుడు జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి ఆ పరిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తూ వచ్చింది. కాబట్టి ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో ఈనాడు వీటిని దృష్టి పెట్టుకొని ఇందాక నేను అన్నట్టు నేషనల్ అటువంటి పరిస్థితుల్లో ఒక దేశ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఒక దాని కూడా ఆలోచన ఆ రోజు జరిగింది. అటువంటిది కూడా ఆలోచిస్తే మంచిది. కాకపోతే ఏంటంటే కాలక్రమేణా ఇందాక నేను చెప్పినట్టు కుదించడమో పెంచడమో తెలుసుకుంటూ పోతే మాత్రం ఈ గవర్నమెంట్ పరిష్కారాలు ఆస్తారు. ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ లాంటి పార్టీ, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ అధికారాలు కేంద్రం పెత్తనము వీటన్నిటి మీద కూడా ప్రశ్నిస్తామని చెప్పిన టీఆర్ఎస్ లాంటి పార్టీ ఈరోజు జమిలీ ఎన్నికలకు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే నవంబర్ డిసెంబర్ లో ఎన్నికలు ఎన్నికలు జరగాలి నేను ఇందాక చెప్పా ఎలక్షన్ కమిషన్ కూడా అధికారం ఉంది ఒక ప్రభుత్వం ఉండగానే 6 నెలల ముందు ఎన్నికలు నిర్వహించడానికి. కానీ ఆ ప్రభుత్వము అధికారంలోకి వచ్చేది 6 నెలల తర్వాత వస్తుంది. అటువంటి సౌకర్యం కూడా మన రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇప్పుడు ఈనాడు మేము సమర్థించామంటే మిగిలితే 3-4 నెలల పీరియడే. కాబట్టి ఏంటి ఈ అయితే ఇందాక నేను చెప్పినట్టు అనవసరంగా 3-4 నెలల పీరియడ్ లో మళ్ళీ ఎక్సైజ్ పెంచి ఎందుకు చేయడం అని దానికి అది కూడా అంటే ఒకవేళ పార్లమెంట్ ఎందుకు జరిగితే మేము అసెంబ్లీ రెడీగా ఉన్నామని మా ముఖ్యమంత్రి గారు చెప్పడంలో చాలా అవసరం. తిరిగి మళ్ళీ ఇప్పుడు ఒక ఎన్నిక తర్వాత అసెంబ్లీకి ఒక ఎన్నిక సపోజ్ నవంబర్ డిసెంబర్ పార్లమెంట్ జరిగి మా కాలం పూర్తి అయ్యాక మార్చి ఏప్రిల్ లో చేస్తామంటే ఇంతే డబ్బు ఇంతే జనవరి జనవరితో చదివిస్తున్నా ఇంతే మొబిలైజేషన్ ఇవన్నీ ఉంటాయి కదా అవే మళ్ళీ డెవలప్మెంట్. కానీ జగన్నాథం గారు ఇక్కడ ఇంకొక విషయం, జగన్నాథం గారు
కేంద్ర ప్రభుత్వం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి అనుకూల వాతావరణం కోసం కొంచెం ముందుకొచ్చి ముందస్తు ఎన్నికలు డిసెంబర్లో అలా జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్ల కోసం ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోర్స్గా అంటే బలవంతంగా ముందస్తు ఎన్నికలకి రావడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు బలవంతమని కాదమ్మండి, నేను ఇందాక చెప్పాను, అలా రాజ్యాంగంలో ఒక 6 నెలల పీరియడ్ మనకు ఒక ప్రొవిజన్ ఇచ్చాడు మనకు. ఆ ప్రొవిజన్ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ కూడా అధికారం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏమిటంటే ఇందాక చెప్పినట్టుగా 2 తరాలు ఎన్నికలు పెట్టేసి అనవసర తర్వాత వృధా ఖర్చు, ఆ తర్వాత జనం కూడా ఇబ్బందులు పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు, తర్వాత డెవలప్మెంట్ ఆగిపోతున్న ఉద్దేశంతో ఈనాడు మీరు సపోర్ట్ చేస్తే దాని మీద కేంద్ర ప్రభుత్వం నడతాల విధంగా ఉండేటట్టు మీరు అనువయించుకుంటే అది తప్పది. అటువంటి అనుభవించుకోవడం ఏంటంటే మీరు అనుకుంటాను ఏదో ఊహించుకొని మాట్లాడేస్తే అవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ జగన్నాథం గారు ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. రామచంద్రారెడ్డి గారు చెప్పండి, ఈరోజు అంటే ఒకవేళ ముందస్తు కేంద్రం గనక ఎన్నికలు పెడితే, ముందస్తు కానీ లేదా కేంద్రం ఎన్నికలు పెట్టినప్పుడు రాష్ట్రాలు కూడా అంటే దగ్గర దగ్గర ఉండే ఒక 3 నెలలు అటు ఇటు ఉండాల్సిన ప్రభుత్వాలకి కలిపి పెడితే ఖర్చు కొంత తగ్గుతుంది, ఇలా 2-3 ఎలక్షన్స్ అయిపోయినాక జమిలి ఎన్నికలు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది, అంటే అడ్జస్ట్మెంట్లలో భాగంగా అనేది వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా డెవలప్మెంట్కు సంబంధించే జమిలి ఎన్నికలు అందరూ కూడా కోరుకుంటుంది. ఎక్కడ ఎలక్షన్ జరిగినా 6 నెలల ముందు నుంచే అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతున్నాయి, నిర్వహణ ఖర్చు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి కదా అని అంటున్నారు. నిర్వహణ ఖర్చు గురించి, ఫెడరల్ సిస్టమ్ గురించి, భారతదేశం గురించి, ప్రజల యొక్క మనోభావాల గురించి, ఆకాంక్షల గురించి అన్నీ కూడా నేను చెప్పిన. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పరిపాలన మనకు మనం పరిపాలించుకోవటం కోసము ఎన్నికలు నిర్వహించుకోవటానికి ఖర్చు పెట్టడంలో తప్పు లేదు, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగకుండా ఉండేందుకు మనం చూడాల్సిన బాధ్యత మన నాయకులకు ఉన్నది అన్న విషయం చెప్పినాము. రెండో విషయానికి వచ్చినట్లయితే, కేసీఆర్ గారు ఈ రోజున ఫెడరల్ ఫ్రంట్ పెట్టేసి అక్కడ నియంతృత్వ పరిపాలన ఉన్నది దాన్ని తీసేస్తానని చెప్పేసి ఏది బీరాలు బలికి అన్ని ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి దగ్గర పోయి చిట్ట చివరికి అందరి చేత అవమానాలకి గురి అయ్యి ఇక్కడికి వచ్చేసి ఈ రోజున బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అనేది ముందల నుంచి మేము చెప్తున్నటువంటిదే. ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది ఏదో కాదు, బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకంలో కేసీఆర్ గారిని ముందల పెట్టి చేస్తున్నది అని చెప్పేసి చెప్పినాము. అయితే ఈ సందర్భంలో ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనుకున్నటువంటి వ్యక్తి ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి మేమే మిగతా పార్టీలందరినీ సంప్రదించిన తర్వాత మా విషయాన్ని మేము లా కమిషన్కి రాస్తాము ప్యానెల్కి అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ సందర్భంలో కేసీఆర్ గారు అంటే ఇట్లా పోయేసి ఎస్ నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పేసి ఏకపక్షంగా చేయటము ఆయన ఫెడరల్ ఫ్రంట్కి పెట్టడానికి ఎంత చిత్తశుద్ధి ఉందన్నది క్లియర్గా తెలుస్తున్నది. ఇక్కడ ఏం లేదు, బీజేపీ వాళ్ళకి అనుకూలంగా ఏది కావాలనో ఏ విధంగా చేయాలనో వాళ్ళ చేతుల కీలుబొమ్మలకే వ్యవహరిస్తున్నాడు తప్పితే భారతదేశ ప్రజాస్వామ్యం గురించి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల గురించి కానీ పరిపాలన సౌలభ్యం గురించి కానీ మాట్లాడేటువంటి సందర్భం లేదు, అవకాశం లేదు, అది అబద్ధం కూడా. ఆ విధంగా మాట్లాడటానికి వాళ్ళకి అసలు నైతిక హక్కు కూడా లేదని చెప్పేసి చెప్తున్నాను. రైట్, చంద్రశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు అసలు ఎన్నికలు అనేటువంటి అంశము మన దేశానికి భరించరానంత డబ్బులు ఖర్చు అయిపోయి వేస్ట్ అయిపోతున్నాయి అనేటువంటి ఆలోచనే వాస్తవాలను కప్పిపుచ్చేటువంటి ఒక రకంగా ఇది అన్యాయమైనటువంటిది, కుట్రపూరితమైనది. మీరు మొన్న చూసినారు కర్ణాటకలో కానీ ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే అఫీషియల్గా పెట్టవలసినటువంటి ఖర్చు అసెంబ్లీ స్థానానికి కానీ లోక్సభ స్థానానికి కానీ ఒక ఎలక్షన్ కమిషన్ నిర్దిష్టంగా పెట్టింది, దానికి 10 రెట్లు 20 రెట్లు 30 రెట్లు 100 రెట్లు కూడా క్యాండిడేట్స్ బ్లాక్ మనీ తోటి పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అది 5 సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా మధ్యలో ఎన్నికలు అనేది కాదు, దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా మన తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికలది రద్దు చే వాయిదా చేసుకోవాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం అట్లా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ప్రజల అభిప్రాయాన్ని ఒక వస్తువుగా ఒక సరుగ్గా అమ్మకం సరుగ్గా తయారు కాకుండా ఉండేదానికి ఏమి చేయాలి అనేటువంటి వైపుగా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యాన్ని స్ట్రెంగ్తన్ చేసే దిశగా కాకుండా ఇదో అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్గానో లేకపోతే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్గానో డీల్ చేయడంలోనే ఇది ప్రజాస్వామ్యాన్ని వీక్ చేసేటువంటి ఒక కుట్ర దాగి ఉన్నాం. రెండో పాయింట్ నేను మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ సందర్భంగా జమిలి ఎన్నికలు ఎక్కడ జరుగుతాయి,
కేంద్ర ఎన్నికల కమిషన్ జరిపినట్టు జరుగుతుంది. ఇప్పుడు మనది 3-4 అంచెల మీద ఉన్నటువంటి అసలైన ప్రజాస్వామ్యం, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఇవన్నీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. వీటిని కూడా దాంతో గడుపుతారా? కలపరు. వీటిని కూడా అంటే రేపు జడ్పీ ఎన్నికలు, మండల ఎన్నికలు, లేకపోతే పంచాయతీ ఎన్నికలు, ఈ 3-స్టైల్ సిస్టంలో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దీన్ని కూడా మొత్తం ఒకేసారి జరిపేదానికి ఇది ఒక ముందు తోవేస్తుంది. ఇక్కడ కూడా ఎవడు అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి లేదు. ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించడం అంటే ప్రత్యామ్నాయం లేదు, మాకు కుదరదు, ఈ ప్రభుత్వం మాత్రం దిగిపోవాలి, ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలు ఎవరిని అనుకుంటే వాళ్ళు వస్తాం అని చెప్పేటువంటి ప్రజాస్వామిక అభిప్రాయానికి తావు లేకుండా ఎవడైతే అవిశ్వాస తీర్మానం పెడతారో వాళ్ళు ఈ ప్రభుత్వం దిగిపోతే ప్రత్యామ్నాయ ప్రధానమంత్రి ఎవడు, లేకపోతే ముఖ్యమంత్రి ఎవడు, లేకపోతే ఇంకెవడు అనేటువంటిది చూపించాలి. అట్లా చూపించకపోతే నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు అని అంటే ప్రజలకు ఉండేటువంటి ప్రజాస్వామికమైన హక్కుని కట్ చేసినట్టు అవుతున్నది. ప్రతిపక్ష పార్టీలకి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఖండించి ఓడించేదానికి ఉండేటువంటి ఒక బేసిక్ రైట్ని వాళ్ళు కోల్పోతున్నటువంటి అంశం ఉన్నది. రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక 356 పెట్టారు, 356 పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పరిపాలన నిర్వహించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గవర్నర్ పాలన పెడుతున్నామని చెప్పి చేస్తున్నారు. అటువంటప్పుడు అక్కడ వాళ్ళు పెట్టి మళ్ళీ ఏం చేస్తారు? ఈ 356ని రద్దు చేస్తారా? రద్దు చేయమని స్వాతంత్రం వచ్చినప్పుడు ఆల్మించి అన్ని ప్రజాస్వామిక సంఘాలన్నీ కోరుతా ఉన్నాయి, కానీ అది చేయటం లేదు. అలాగే రాష్ట్రపతికి ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు ఉన్నాయి, ఆ ప్రత్యేక హక్కులన్నింటినీ కూడా కుదించే చేస్తారా, లేకుండా చేస్తారా? పార్లమెంటుకి ఉండేటువంటి విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి, ఆర్డినెన్సులు గవర్నర్లు రాష్ట్రపతులు ఇచ్చేటువంటి ఆర్డినెన్సులు ఉన్నాయి. లేకపోతే ఇవి ఒకళ్ళు పార్టీ మారితే వాళ్ళని అనధికారులుగా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అనధికారులు అయిపోయి ఆయన డిస్క్వాలిఫై అయిపోయి ఉంటే మళ్ళీ 5-6 సంవత్సరాలు వచ్చిందాకా అక్కడ ఉండేటువంటి ప్రజాస్వామిక ఆ యొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు అట్లా చూస్తా కూర్చోవన్నా ఏంటి? అసలు మీనింగ్లెస్ ఇది. ప్రజాస్వామ్యానికి అసలు 5 సంవత్సరాలు ఎందుకండి? ఇది అయిపోయేది అనుకోండి, అయిపోయి 5 సంవత్సరాలకి ఏందా మాటకి ఎన్నికలు? 10 సంవత్సరాలకు ఒకసారి పెడదాం తీరాదు అని అంటే అవునవును బాగానే ఉంటుంది, డబ్బు ఖర్చుకి మనం 5 సంవత్సరాలకు ఒకసారి ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, 10 సంవత్సరాలకు ఒకసారి అయితే బాగానే ఉంటుందిలే అనేటువంటి మాటలు కూడా ఇప్పుడు చేసే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చేదానికి అవకాశం ఉన్నది. కాబట్టి 18 లక్షల కోట్ల రూపాయల ఒక్క నిమిషం సార్, 18 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లో కేంద్రంలో రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపేదానికి ఒక 5 సంవత్సరాల పీరియడ్లో ఎంత ఖర్చు పెడుతుంది? మొత్తం మీద 5 సంవత్సరాల కనుక మనం చూసుకుంటే ఒక 50-60 లక్షల కోట్ల రూపాయలు మన దేశం యొక్క బడ్జెట్లో ఖర్చు పెడుతున్నాం. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రాల ఎన్నికలకి వీళ్ళు పంచాయతీ ఎన్నికలకు లేదు కదా, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకే ఈ ఖర్చు అంటున్నారు. ఈ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకి 5 ఏళ్లకు ఒకసారి ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మన ఖర్చులో అది ఏ భాగానికి వస్తుంది? అడ్మినిస్ట్రేటివ్గా ఎక్కడ ఎన్నికలు జరిగింది అక్కడే 6 నెలలు అంటున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ ఆ అభివృద్ధి అనేటువంటిది పైన పెట్టాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? 40 రోజుల ముందే ఇస్తారు, 6 నెలల ముందు ఇవ్వరు. మన మోడీ గారు మన అది హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలను, గుజరాత్లో ఎన్నికలు జరిగితే ఆయన ప్రకటించుకోవడానికి వీలుగా గుజరాత్ ఎన్నికలను వాయిదా వేసి ఎన్నికల కమిషన్ మీద ప్రభావం చూపించినాడు కదా. ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తమ యొక్క ఎన్నికల ప్రయోజనాలకి ఎట్లా ఎన్నికల కమిషన్ని, ఎట్లా లా కమిషన్ని, ఎట్లా న్యాయస్థానాల్ని, ఎట్లా దోపిడీ వ్యవస్థని, ఎట్లా కార్పొరేట్ సెక్టర్ని వినియోగించుకోవాలనే దాంట్లో ఒక భాగం మోసపూరితమైనటువంటి భాగం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభిప్రాయపడతాం. సుభాష్ గారు చెప్పండి. అదే కొన్ని అభ్యంతరాలు మన చంద్రశేఖర్ గారు అన్నారు, ముఖ్యంగా జమిలి ఎన్నికలు అంటే మనది 3-టైర్ సిస్టమ్, 4-టైర్ రైట్, ఈ మొత్తానికి కూడా కలిపి పెడితేనే జమిలి ఎన్నికలు అనే మీ నినాదానికి అర్థం ఉంటుంది అంతే కదా. దాంతోపాటు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి కేంద్రం అనేక సార్లు రద్దు చేస్తుంది అక్కడ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానో లేదంటే దేశంలో
ఒక రకంగా అంతర్యుద్ధము వచ్చే పరిస్థితులు ఉన్నాయనో అనేక సార్లు కొంత రక్షణలో భాగంగా గతంలో తమిళనాడులో కూడా ఒకసారి రద్దు చేశారు రాజీవ్ గాంధీ గారి హయాంలో. ఇక కాశ్మీర్ సంగతి మనం చూస్తున్నాం, అస్సాం ఇలాంటి చోట్ల ఇవన్నీ కూడా ఈ సందర్భాలు వచ్చినప్పుడు ఆర్టికల్ 356 ప్రకారం అక్కడ గవర్నర్ పాలన విధిస్తారు. గవర్నర్ పాలన 6 నెలల పొడిగిస్తూ ఉండాలి. మరి ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారు? 5 ఏళ్ల పాటు అక్కడ అలానే గవర్నర్ పాలన పొడిగిస్తారా? తర్వాత ఒకవేళ ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా చనిపోయారు, అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చనిపోయారు, చనిపోతే 5 ఏళ్ల పాటు అక్కడ ఎమ్మెల్యే లేకుండానే ఉంటుందా? ఏంటి వీటన్నీ, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే మనకి ఇక్కడ మొత్తం 4 స్టేట్ సిస్టమ్ ఉన్నాం. సరే, పంచాయత్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఒక మనం పక్కన పెడితే, మనం ఇవాళ మొత్తం మాట్లాడేది మనకు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఇది ఒక చర్చ మొదలైంది అన్నమాట. అంటే ఇంతకుముందు కూడా చర్చ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మొదలైంది. మొదలైన తర్వాత అది కూడా మనం కొంచెం ఇవన్నీ అన్ని లా కమిషన్ కానీ పార్లమెంట్ కానీ, ఇదంతా పార్లమెంట్లో ఒక రాజ్యాంగ సవరణ చేస్తేనే కదా వచ్చేది. ఊరికే ఇవాళ మోదీ గారు మేము పెడతామని చెప్పగానే ఏంటంటే అది ఇంప్లిమెంట్ కాదు కదా. అది పార్లమెంట్లో ఒక చర్చ, ఒక మొత్తం డిబేట్ వస్తుంది అన్నట్టు. ఇవాళ కనుక ఈ మొత్తం నిదానం కనుక పట్టుకొస్తే వచ్చే ఎన్నికల వరకు అట్లీస్ట్ 2024 లేకుంటే 2029 వరకు ఒకే నేషన్ ఒకే ఎన్నికలు అని చెప్పి వస్తుంది అన్నట్టు. దీనికి ఇవాళ ఇంతకుంత సారి చెప్పినట్టు ఏంటంటే ఇంత పెద్ద మొత్తం దేశంలో ఇంత పెద్ద బడ్జెట్లో ఈ యొక్క ఎన్నికల ఖర్చు కొంచెం తక్కువ ఉందా అంటే ఆ ఖర్చు కూడా ఎవరు మొత్తం ఇచ్చేది ఎవరండది? ట్యాక్స్ పేయర్లు మనలాంటి వాళ్ళు. అంటే మనలాంటి వాళ్ళు ఏంటంటే ఎలక్షన్స్కి ఒక ప్రతి 6 నెలలకు ఒక సంవత్సరం పెడితే ఏంటంటే ప్రజాధనం తర్వాత ఏంటంటే మనదే పోతుంది అమౌంట్ అంతా. అట్లా కాకుండా ఈ యొక్క ప్రజాధనం వృధా అనేది కేవలం రాష్ట్రాలు కేంద్రం ఎన్నికల సందర్భంగానే కనిపిస్తుందా? ఇక్కడ ఒక చోటే ప్రజాధనం వృధా ఇదొక్కటి. ఇదొక్కటి మనం చాలా అంశంగా తీసుకోవాలి. ఇది మనం ఏంటంటే మన ట్యాక్స్ పేయర్ మనీ ఇట్ ఇస్ గోయింగ్ వేస్ట్ అనేది ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా ఒక్కొక్క పార్టీ చూడండి మీరు, ఒక్కొక్క పార్టీ 6 నెలల ముందు నుంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి భారీ బహిరంగ సభల నుంచి అసలుకి ఎంత ఖర్చు అవుతుందో అది కూడా మనం మొత్తం పరిగణన తీసుకోవాలన్నట్టు. ఇవాళ ఒక సిస్టమ్ మనం మొత్తం మొదలు పెడుతున్నాం. ఇది ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల ముందు మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కనుక నిజంగా కనుక చేసేది ఉంటే ఇవాళ మొత్తం మనకు అన్ని ఒకటే ఎన్నికలు వస్తుండే అన్నాడు. ఇక అది సబ్జెక్ట్ టు డిస్కషన్ ఇన్ ద పార్లమెంట్. అంటే రేపు పొద్దున ఒక అభ్యర్థి చనిపోతే ఏం చేస్తారు, తర్వాత అక్కడ పార్లమెంట్లో అంటే మన రాష్ట్రంలో కనుక అసెంబ్లీ కనుక సస్పెండ్ చేస్తే ఏం చేస్తారో అనేది ఏంటంటే దట్స్ మొత్తం సబ్జెక్ట్ టు డిస్కషన్. ఆ డిస్కషన్లో మనం అసలు మొదలుపెట్టకముందు మొత్తం ఇదంతా వేస్ట్, అసలు మొత్తం అంత పనికిరాదంటే ప్రాక్టికల్ గా తీసుకోవాలి. చనిపోయాడు దురదృష్టవశాత్తు, 5 ఏళ్ల పాటు అక్కడ ఎలక్షన్ జరగదు. 5 ఏళ్ల పాటు ఎందుకు ఉంటుందంటే ఆ తర్వాత ఏంటంటే ఒక 1 మంత్ తర్వాతనో లేకుంటే వితిన్ ఇప్పుడు రాజ్యాంగాలు చాలా క్లియర్ గా ఉంటుంది కదా. యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఏం చేస్తారు? ఫిట్నెస్ ఉంటే మాత్రం 6 మంత్స్ లోపల అక్కడ మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పి ఆల్రెడీ మొత్తం రాజ్యాంగంలో ఉంది. అటువంటి పరిస్థితి మనకు అసలు ఎప్పుడు రాలేదు. మనం జమ్మూ అండ్ కాశ్మీర్ సంగతి పక్కన పెట్టినా కూడా దేశంలో ఎప్పుడు అటు రాలేదు. అంటే ఇండెఫినెట్గా ఒక అసెంబ్లీ రద్దే అని చెప్పి అసలు దాఖలు లేవు. అటు కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఇటు బీజేపీ ఉన్నాడు, అటువంటి అసలు మనకు ఎగ్జాంపుల్స్ కూడా లేవు అన్నట్టు. సో ఇవన్నీ సబ్జెక్ట్ టు డిస్కషన్స్. ఈ డిస్కషన్స్ మనం కనుక ముందు కనుక స్టార్ట్ చేస్తే ఎన్నికల ఖర్చు ఒకటి, తర్వాత ప్రజాధనం ఒకటి, ప్రజాసమయం ఒకటి, సంక్షేమ కార్యక్రమాల మీద ఒక ఫోకస్ పెట్టేందుకు ఇవన్నీ మనం ఒక మొత్తం డిస్కషన్ పెడితే రేపు పొద్దున అది ఎలా ఉంటుంది, ఏముంటుంది అంటే పార్లమెంట్లో మనకు అత్యున్న మొత్తం ఏదైతే ఉందో మొత్తం ఆ పార్లమెంట్లో వచ్చిన తర్వాత దెన్ ఇట్ విల్ ప్రొసీడ్. అసెంబ్లీస్ కూడా ఇక చాలా మటుకు ఇవాళ చూస్తే ఏంటంటే మనకు 2019 ఎలక్షన్స్లో కనుక చూస్తే ఆల్మోస్ట్ 14 రాష్ట్రాలు వెళ్తున్నాయి ఎలక్షన్స్కు ఏది సైమల్టేనియస్గా. ఇంకొక 6-7 రాష్ట్రాలు కనుక వెళ్తే మనకు క్లియర్గా మనకు ఏంటంటే మనకు ఒక మంచి వాతావరణం వస్తుంది అన్నట్టు అక్కడ. అంటే ఎన్నికల ఖర్చు అనేది ఏంటంటే పక్కన పెడితే రేపు పొద్దున బీజేపీ రావచ్చు, రేపు పొద్దున కాంగ్రెస్ రావచ్చు, వాటి గురించి మనం ఇవాళ మొత్తం డిస్కషన్ చేస్తలేం. అంటే ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఏంటంటే మనం ఇంకేమైనా తప్పులు గిప్పులు ఉంటే లా కమిషన్ చూసుకుంటుంది, పార్లమెంట్ చూసుకుంటుంది. చెప్పండి మల్లయ్య యాదవ్ గారు, అంటే ప్రతిసారి కూడా ఇప్పుడు సుభాష్ గారు కానీ ఇంతకు ముందు జగన్నాథం గారు కానీ వీళ్ళందరూ ఇది ఒక మంచి నిర్ణయము, ఎన్నికల నిర్వహణ ఖర్చు ఇవన్నీ అంటున్నారు. తర్వాత ఒక 2-3 ఎలక్షన్స్ తర్వాత ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్లోకి వస్తుంది, ఎందుకంటే ఇటు కర్ణాటక మనం ఇలాంటి రాష్ట్రాలు చూసినప్పుడు అన్నారు. కానీ మళ్ళీ కూడా నేను చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగింది జమిలీ ఎన్నికలే,
కానీ రాను రాను రాజ్యాంగం అమల్లో భాగంగా ఆర్టికల్ 356 కానీ ఇలాంటి కొన్ని సంక్షోభాలు వచ్చినప్పుడు అవి రెండు విడివిడిగా జరగాల్సిన సందర్భం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కూడా దానికి ఎగ్జాంపుల్. లేదా కేంద్రంలో రెండు మూడు సార్లు వాజ్పేయి గారి గవర్నమెంట్ కానీ జనతా పార్టీ గవర్నమెంట్ కానీ ఇలాంటి సందర్భాలు వచ్చినాక మళ్ళీ మామూలు అవుతుంది కదా, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా ప్రధానమే. దేశంలో ప్రధానమంత్రి ఏ రకంగానైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దేశాన్ని పరిపాలించడానికి ఉపయోగపడతారో, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి పరిపాలనకు ఏ రకంగా ఉపయోగపడతారో, అదే రకంగా గ్రామాలలో నిజమైన అభివృద్ధి జరగాలంటే, పరిపాలన జరగాలంటే, ప్రజలకి సమర్థవంతమైన నాయకత్వం ఉండాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అదే రకంగా. గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ లాంటి ఎన్నికలు కోర్టు మొట్టికాయలు వేసి ఇప్పటి వరకు ఈ డేట్ లోపల నిర్ణయిస్తారా నిర్వహించరా అని చెప్పేసి మొట్టికాయలు ఇస్తే కానీ నిర్వహించే పరిస్థితులలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి వాటి గురించి పట్టించుకోకుండా ఆల్రెడీ కాలపరిమితి ఉన్న తర్వాత ముందుగానే పోతాం, లేకపోతే జమిలీ ఎన్నికల పేరు మీద వాటిని రద్దు చేస్తాం, ఇవన్నీ అవసరం లేదు కదా. మీరు ఈ 5 సంవత్సరాల కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఇచ్చిన హామీలు ఏదో నెరవేర్చే ప్రయత్నం చేయండి. కొత్త కొత్త ఎందుకు మీరు ఇవ్వని హామీలు? కేంద్రంలో మామూలుగా ఈ జిఎస్టీ కానీ లేకపోతే నోట్ల రద్దు కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కదా, మీరు దాంతోపాటు సైమల్టేనియస్గా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఇంకా కాల వ్యవధి ఉంది, కాల వ్యవధిలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ ముందస్తు ఎన్నికల దాని గురించి చర్చ ఎందుకు, అవసరం ఎందుకు? మీరు నిజంగా చేయాలనుకుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తే అప్పుడు ఆలోచన చేయవచ్చు. రాష్ట్రాలలో వివిధ కారణాల వల్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రేపు ఎన్నికలు జరిగినా అదే పరిస్థితి ఏర్పడుతుంది కదా, దానికి గ్యారంటీ ఏం లేదు కదా. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కానీ ఖర్చు అయితే ఒకటేసారి నిర్వహించినప్పుడు ఎంతైతే వస్తుందో సపరేట్గా నిర్వహించినప్పుడు కూడా కుడి ఎడవగా అంతే వస్తుంది, దానికి పెద్ద వ్యత్యాసం ఏమి రాదు. దీంట్లో రాజకీయ పార్టీల ఖర్చే తేడా వస్తుంది అనుకుంటా, అంతే కదా. రాజకీయ పార్టీల ప్రయోజనం చూసినట్టుంది కానీ ఇక్కడ ప్రజల ప్రయోజనం కనిపిస్తుంది. ఎవరు అతీతులు దానికి? ప్రతిపక్షాల అతీతులా, అధికారంలో ఉన్న వాళ్ళ అతీతులా? అధికారంలోకి రావాలనుకునే ప్రతి పార్టీ అదే పనిచేస్తుంది కదా. ఈరోజు మామూలుగా అధికారంలో ఉన్నోళ్ళు కానీ అధికారంలోకి రావాలనుకునేటోళ్ళు కూడా అందరూ కూడా ఖర్చు పెడుతున్నారు కదా, ఖర్చు పెట్టట్లేదని దానికి ఎవరు అతీతులు కాదు కదా. ఒకళ్ళు సిస్టమ్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ కోడ్ ప్రకారం ఇంతే ఖర్చు పెడుతున్నారు, మిగతా వాళ్ళు పెట్టట్లేదు, అధికారంలోకి వచ్చిన వాళ్ళు పెట్టకుండానే వచ్చిరు అని అంటే అది వేరు విషయం. మీరు ఏదైతే రాజ్యాంగంలో నిర్ణయం చేస్తున్నారో రాజ్యాంగాన్ని మామూలుగా ఈ రకంగా అని చెప్పి నిర్ణయం చేసి కండిషన్స్ పెడుతున్నారో వాటిని మీరే బ్రేక్ చేస్తున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ ప్రకారం మామూలుగా పార్లమెంట్ అభ్యర్థి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, అసెంబ్లీ అభ్యర్థి ఇన్ని ఖర్చులు పెట్టాలని చెప్పేసి అని అంటుంటే అధికారంలో ఉండి రేపు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఎలక్షన్ కొట్లాడుతున్నప్పుడు దానికంటే 100 times 200 times ఎక్కువ పెడుతున్నారు కదా. మనమే బ్రేక్ చేస్తున్నాం కదా, రాజ్యాంగానికి మనమే తుట్లు పొడుస్తున్నాం కదా. ఇటువంటి పరిస్థితులలో మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గ్రామాలకి ఈరోజు మామూలుగా కనీసం రోడ్లకి 70 సంవత్సరాల స్వతంత్ర పరిపాలన తర్వాత ఇప్పటికి కూడా ఏజెన్సీ ఏరియాలలో వైద్య సదుపాయాలు లేవు, రోడ్ల సదుపాయాలు లేవు, ఆఖరికి ఇట్లే వర్షాకాలంలో వాగులు వంకలు వస్తే దాటిపోవడానికి అవకాశం లేక స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నిండు చూలాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా దేశం 70 సంవత్సరాలైన ఇదే పరిస్థితిలో ఉంది. దేశ అభివృద్ధి గురించి కానీ, పేదరిక నిర్మూలన గురించి కానివ్వండి, వైద్యం మెరుగు చేయడం గురించి కానివ్వండి, విద్యను ఇంకా మెరుగు చేసి ఉపయోగం ఉండే విధంగా కానివ్వండి, ఇక్కడ నిరుద్యోగ సమస్యను తీర్చడానికి కానివ్వండి, ఇటువంటి చర్చలు పెట్టండి, ఇటువంటి వాటి గురించి నిర్ణయాలు చేయండి. అధికారంలో ఉండి ఎన్నికలే ప్రధానం కాదు కదా, ఎన్నికలలో మీకు అవకాశం ఇచ్చారు ఈ జనాలను బాగు చేయడానికి. జనాలు బాగు చేసి వదిలిపెట్టి మళ్ళీ ఎన్నికలు ఏ రకంగా చేయాలి, ఎన్నికలలో మళ్ళీ మనం ఎట్లా అధికారంలోకి రావాలనే చర్చ దానికంటే మీరు అవకాశం ఇచ్చిన ఈ 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడడం ఉపయోగపడగలుగుతాం, ఉపయోగపడటానికి ఏం చేస్తాం అనేది ఆలోచన చేయండి. కేంద్రం అవకాశం ఇచ్చింది ఎన్నో ఆశలతోని కేంద్రం అధికారం వచ్చినప్పుడు, రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ఏర్పడుతూ ఉన్నాయి, దానికి అనుగుణంగా ఎంతవరకు పనిచేస్తున్నాం అనేది ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎగ్జాంపుల్ కదా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు జరపకపోతే 2 సందర్భాలలో మొట్టికాయలు వేసి మరీ ఎలక్షన్లు పెట్టించారు, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ సమీపిస్తూ ఉన్నాయి, ఈ జూలైతోనే అయిపోతాయి, మరి పెట్టడానికి అవకాశం లేదు అనేది ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఇచ్చేసింది, సహకార సంఘ ఎన్నికలను వాయిదా వేసింది, 6 నెలలు జీవోలు ఇచ్చేసారు. మరి ఇవి కూడా చాలా కీలకమే కదా, అసెంబ్లీ దానికంటే కూడా గ్రామ పంచాయతీలు చాలా కీలకం. ఈ ఎన్నికల్ని నిర్వహించడానికేమో మీరు తాత్సారం చేసుకుంటూ జమిలీ ఎన్నికల పేరు మీద మేము ముందే పోతాము అది ఇది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము కూడా ముందే సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలలో ఒక వైఫల్యాన్ని చర్చకు రానియకుండా వాళ్ళ ఏదో రకమైన తప్పుదోవ పట్టియటానికి ఈ ఎన్నికల పేరు మీద మామూలుగా ఈరోజు ప్రభుత్వాలు పరిగెడతా ఉంది. రైట్, చంద్రశేఖర్ గారు చెప్పండి. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో కొంత ముందుకు జరుపుతామంటున్నారు, ఒక 6 నెలల లేదా 3 నెలల
నాలుగున్నర సంవత్సరం కొన్ని రాష్ట్రాల ప్రభుత్వ పరిధి, కొన్ని రాష్ట్రాలు ఒక ఆరు నెలలు వెనక్కి జరుపుతామని అంటున్నారు. అసలు ఇంత ఎందుకు ఐదేళ్లు ఉండమని చెప్పి ప్రజల్లో తీర్పు ఇచ్చిన రాష్ట్రాలు కానీ లేదా కేంద్రం కానీ ఎందుకు ముందుకు జరగాలి, ఎందుకు వెనక్కి జరగాలి, ఇదంతా రాజ్యాంగ విరుద్ధం కాదంటారా? ఇప్పుడు దీని మీద మన ఆలోచనని మన యొక్క డిస్కషన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం తప్పితే కేంద్ర ప్రభుత్వం అది లా కమిషన్ కానీ ఎన్నికల కమిషన్ కానీ లేదా ఇంకేదైనా రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాని తరఫు నుంచి ఒక డాక్యుమెంట్ని ప్రజల ముందు పెట్టాలి. ఆ డాక్యుమెంట్ లేకుండా జమిలు ఎన్నికలు అని చెప్పేసి ఎవరు ఏ విధంగా ఆలోచన చేస్తే ఆ విధంగా ఆలోచన చేసుకోండి అని చెప్పి పిలిచి చెప్పడం అనేది ఏదైతే ఉన్నదో ఇది అప్రజాస్వామికమైంది. నంబర్ వన్. నంబర్ టూ పాయింట్ ఏంటంటే అసలు నిజంగానే ప్రజల యొక్క భాగస్వామ్యం పరిపాలనలో ఉండాలి అని అంటే ఈ రోజున ఎన్నికలు బస్టు పట్టిపోయినాయి. అవినీతికి డబ్బుకి ఇచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగించేటువంటి అంశం. ఈ వ్యవస్థ పోవాలని అంటే ఈ కులం పేరుతోటి గ్రూపుల పేరుతోటి దౌర్జన్యంతో డబ్బు ప్రభావంతో ఉండి భేదవాడు ఎవడు ఎలక్షన్లలో పోటీ చేసేదానికి కానీ కనీసం ప్రచారం చేసుకునేదానికి కానీ అవకాశం లేనటువంటి ఒక దుర్భరమైనటువంటి వీకెస్ట్ డెమోక్రసీ ఇక్కడ మనకు అమలు జరుగుతూ ఉన్నది. వీడియో ఇది ప్రజాస్వామ్యానికి వెంటనే ఉన్నటువంటి తీవ్రమైన ప్రమాదం. ప్రపంచ దేశాల్లో 60-70 దేశాల్లో మొన్ననే అయినటువంటి నేపాల్లో కానీ పక్కనున్న శ్రీలంకలో కానీ ప్రపోర్షనేట్ సిస్టమ్ ఆఫ్ ఓటింగ్ సిస్టమ్ తోటి రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకునే విధానం ఉంది. ఆ రకంగా ఈ ధన ప్రభావం నుంచి కుల ప్రభావం నుంచి ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని విముక్తి చేసేదానికి కావలసిన కొత్త ఆలోచనలు అనేక రకాలైనటువంటి కమిషన్స్ ఇచ్చిన అవన్నీ దుమ్ముబట్టి ఉన్నాయి. ఇటన్నింటిని వదిలిపెట్టి తమ దోపిడీని ఈ అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికల విధానాన్ని ధన ప్రభావాన్ని అలాగే ఉంచి దీన్ని డబ్బు పేరుతోటి ఇంకొక దాని పేరుతోటి అని చెప్పి అసలు సమస్యను పక్కదోవలు పట్టించి సమస్య లేనటువంటివి ఏమాత్రము ఉపయోగపడినటువంటివి ప్రజాస్వామ్యానికి కానీ ప్రజలకు కానీ అభివృద్ధికి కానీ పురోగతికి కానీ ఏమి ఉపయోగపడినటువంటి ఇటువంటి విషయాలన్నింటినీ తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తమ యొక్క ఏదో దేశాన్ని వ్యవస్థని లేకపోతే ఎన్నికల్ని ప్రజాస్వామ్యాన్ని బలపరిచే దానికోసరంగా అబ్బా ఏం కష్టపడుతున్నారు అనేటువంటి ఒక అమాయకులైనటువంటి ప్రజలు యొక్క దృష్టిలోకి పోవాలనేటువంటి తహతహ తప్పితే ఇది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఇది రాజ్యాంగబద్ధంగా ఆమోదయోగ్యమైంది కాదు, ఆచరణ సాధ్యం కాదనేటువంటి విషయం భారత కమ్యూనిస్ట్ పార్టీ లా కమిషన్ ముందు చెప్పింది, ఇంతకు ముందు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకోటి చెప్పండి, ఇక్కడ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కొంచెం గమనించినట్లయితే సుస్పష్టంగా ఒకటి తెలుస్తుంది ఏంటంటే ఆ రోజున బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, ల్యాండ్ సీలింగ్ కానివ్వండి, గరీబీ ఏటావు అనే నినాదం కానివ్వండి, ఈ విధంగా ఇందిరాగాంధీ చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ఏదన్నా చేసి ఈ చరిత్రలో నిలవాలి అన్నటువంటి ఒక బలమైన ఆకాంక్షతో ముందుకు పోతున్నాడు, కానీ అవి ప్రజలకు ఉపయోగపడేయితే బాగానే ఉండట్లేదు. ఇంతకు ముందల డిమానిటైజేషన్ అన్నాడు, ఈ రోజు దాకా కూడా నిన్న నేను 5 ఏటీఎంలు తిరిగిన డబ్బుల కోసం, ఈ రోజుకు కూడా ఏటీఎంలలో డబ్బు లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా జిఎస్టీ ఉన్నది, జిఎస్టీని సరైనటువంటి టెక్నాలజీ లేకుండా పెట్టింది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ జమిలీ ఎన్నికలు అని చెప్పేసి చేసే ఒక విఫల యత్నం అనేది చరిత్రలో ఆ రోజు మోడీ గారు ప్రయత్నం చేసిండు కానీ ఆయన తెలి తక్కువ నిర్ణయాన్ని ఎవరు కూడా హర్చించలేదని చెప్పేసి ఖచ్చితంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది. కేవలం ఆ యొక్క కాంక్షతోని నేను ఆయన పార్టీ కూడా కాదు నేను అనేటువంటి ఆశతోని అత్యాశతోని కాంక్షతోని మాత్రమే ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నా అని చెప్పేసి సుభాష్ గారు చెప్పండి. మోడీ గారు నేను అనే కాంక్షతో తప్పితే, ఎందుకంటే ప్రాక్టికల్గా అనేక సమస్యలు మనకే సమాధానాలు లేవు. కనీసం ఒక కాన్స్టిట్యూన్సీలో ఒకళ్ళు చనిపోతే ఏంటి పరిస్థితి, లేదా ఆర్టికల్ 356 పరిస్థితులు ఎరైజ్ అయినప్పుడు ఆ రోజు ఏంటి, తర్వాత కొన్ని దాదాపు 2-3 దీని తర్వాత అవిశ్వాస తీర్మానాలు పెట్టినప్పుడు పరిస్థితి ఏంటి, వీటన్నిటికీ సంబంధించి తర్వాత జమిలీ అంటే పంచాయతీ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, గ్రామ స్వరాజ్యం అని మనమే అనుకున్నాం కాబట్టి వీటిని ఎందుకు అక్కడి నుంచి మినహాయించాలి, ఇన్ని ప్రశ్నలు అరైజ్ అయినప్పుడు ఇవన్నీ ఆలోచించుకోండి. రాజ్యాంగ సవరణ 73-74
హక్కులు ఎంత మటుకి కింద వరకు పెంకులేట్ కాలే అది అది ఎవరు ఇవన్నీ ఉన్నప్పుడు కేవలం నేను అని అనిపించుకోవడానికి ఒకవైపు, లేదా సమస్యలేవి చర్చకు రానియకుండా మరోవైపు, ముందస్తు ఎన్నికలకు ఒక కారణం చూపించాలి కాబట్టి ఇంకొకటి, ఈ మూడు కాకుండా ఇంకేమైనా కనిపిస్తున్నాయా ఈ జమిలీ ఎన్నికల నినాదంలో? జమిలీ ఎలక్షన్స్ అని చెప్పంగానే అసలు ఎట్లెట్లా మొత్తం రియాక్షన్ ఓవర్ రియాక్షన్ అవుతుందాం. బీజేపీ ఇవాళ ఈ యొక్క మీటింగ్కి అటెండ్ కాలేదండి. ఒకటి మనం మొత్తం ఏంటంటే ఇవాళ మొత్తం గమనించాలి, ఇవాళ ఈ మంత్ ఎండింగ్ అంటే ఈ మొత్తం నెలాఖరు వరకు మేము కంప్లీట్గా నివేదిక ఇస్తాం. మేము ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అన్నింటికి కూడా ఒక మొత్తం నివేదిక ఇస్తారన్నాడు. ఏది పార్టీలో విస్తృతంగా చర్చించి ఇది నిజంగా కానీ ఒకటి మాత్రం చెప్పారు, ఒక్క మాట సుస్పష్టంగా చెప్పారు, మేము జమిలీ ఎన్నికల్ని ఖచ్చితంగా సమర్థిస్తున్నామన్న దాంతో నివేదికిస్తానన్నారు. నివేదికిస్తాం, నివేదిక ఏంటంటే అందులో ఏమేమి ఉన్నాయో అందులో ఇప్పుడు మొత్తం సబ్జెక్టు డిస్కషన్ అని చెప్పినట్టు ఇంతకుముందు సబ్జెక్టు డిస్కషన్స్ అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ, ఇంకా కొత్త కొత్త ప్రశ్నలు, ఇంకా మనం ఊహించిన ప్రశ్నలు ఏమవుతుందో వాటికి అన్నిటికీ సమాధానం పెట్టి ఒక మొత్తం నివేదికిస్తాం అన్నట్టు. అంటే ఇవాళ రాష్ట్రాలు ఇవాళ ఎంత మొత్తం అంటే ఇప్పుడు ఈ యొక్క ఎన్నికలు పెట్టగానే ఎందుకంత రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు మనకు రామచంద్రారావు ఇప్పటిదాకా కామ ఉన్నాడు, ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే జమిలీ ఎన్నికలు నిజంగా వస్తున్నాయని చెప్పగానే మొత్తం రియాక్ట్ అవుతున్నాడు. అదే చెప్తున్నా, వాళ్ళకి పాపం ఉన్నాయే మొత్తం మూడు రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కూడా పోయింది, ఇంకా ఒకటమ్మ పెద్ద రాష్ట్రం, ఒకటమ్మ చిన్న రాష్ట్రం, ఈ అన్ని కనుక ఎలక్షన్స్ కనుక ఒకసారి పెడితే ఏంటంటే ఆయనతో రెండు కూడా పోతాయని చెప్పి ఆ భయం. ఇవన్నీ కానీ మొత్తం చెప్పాలంటే ఇక టీడీపీ ఉన్నది, టీడీపీలో 1989లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అడ్వాన్స్ చేసిన ఎలక్షన్స్ ఓడిపోయిండు, 2004లో ఏంటంటే అడ్వాన్స్ చేసిన ఎలక్షన్స్ ఓడిపోయిండు. మీ వల్లనే పోయినా మేము, మీ వల్లనే ఏంటంటే సింపతి ఎన్నికలు జరపవచ్చు కదా, ముందుకు రావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అనుకుంటలే కదండి, అది ఏంటంటే అది మొత్తం పార్టీలో కంప్లీట్ గా నిర్ణయిస్తాం అని చెప్తున్నాం అంట. ఇప్పుడు ఒక 7-8 రాష్ట్రాలు ఇప్పుడు మనం ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరిలో కూడా మళ్ళీ మొత్తం రాష్ట్రాల ఎన్నికలని అవి ఒక 2-3 మంత్స్ అవి అడ్వాన్స్ చేసి ఈ యొక్క మొత్తం ప్రీపోన్ చేస్తే ఒక్కసారి మీరు ఒక 15-16 రాష్ట్రాలు కనుక ఎన్నికలు పోతే దేశానికి బాగుంటుంది, దేశం మొత్తం మొత్తం ఖర్చు రాదు, ఇంప్రూవ్ చేయొచ్చు వెనక. ఇప్పుడు ఎట్లా 2019 మే తర్వాత ఇంకా మనం ముందుకు పోలేమన్నట్టు, అంటే 2019 మే లోపలనే చేయాలన్నట్టు ఇవన్నీ ఎలక్షన్స్. ఏదైతే మొత్తం అది 5 ఇయర్స్ ఉంటుందో గవర్నమెంట్ ఉంటుందో అదే ఒక 3-4 మంత్స్ అటు ఇటు పెడుతుంది అన్నట్టు. ముందస్తు ఎన్నికలు అని చెప్పి ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మొత్తం ఒక మొత్తం చర్చ జరిగింది అన్నట్టు, దీనికి మొత్తం రాజకీయ ప్రయోజనాల కోసం, దీనికి ఏంటంటే మాకే మొత్తం అధికారంలో వస్తుంది, మేము ఆల్రెడీ మేము మొత్తం 21 రాష్ట్రాల్లో ఉన్నాం, ఇంకొక 29 రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి అదొక భయం ఏంటంటే ఆపోజిషన్ కూడా. అట్లంటే మరి యూపీలో సమాజ్వాదీ పార్టీ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా యాక్సెప్ట్ చేసేసింది అన్నట్టు, మీరు మొత్తం జమిలీ ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పి వాళ్ళు మొత్తం యాక్సెప్ట్ చేస్తారు కదా. వాళ్ళు అంటే సమాజ్వాదీ పార్టీ యాక్సెప్ట్ చేయడమే మీకు ప్రామాణికమా? అదే వాళ్ళు జస్ట్ స్వాగతించినారు. ఇప్పుడు మేము కనుక నిజంగా కనుక మాకు అటువంటి భయం కనుక ఏమైనా ఉంటే అసలు పోనే పోకపోతున్నాడు. అంటే దేశం కోసం ఇప్పుడు పార్టీ ఫస్ట్ కాదండి అక్కడ, ఏంటంటే ఇప్పుడు మోదీ గారు అని చెప్పి అంటున్నారు కదా, అక్కడ పార్టీ కాదు, అక్కడ మోదీ గారు, దేశం ఫస్ట్. దేశంకి ఎట్లయితే మొత్తం లాభం చేకూరుతుందో వాటి గురించి ఏంటంటే మాట్లాడుతున్నాం అంతే కానీ, అంటే మోదీ గారి గురించి కానీ లేకుంటే భారతీయ జనతా పార్టీకి ఏంటంటే సత్పురేజగా ఉంటే తర్వాత లాభం ఉంటుందని చెప్పి అటువంటి స్కీమ్స్ ఏమీ లేవు. అటు కనుక పోవాలనుకుంటే ఏంటంటే ఇంకా ఎన్నెన్నో మొత్తం మార్గాలు ఉంటాయి, అటువంటి మార్గాల్లో కాదు. దేశం కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నీరవ్ మోడీ సమస్య భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు. వాళ్ళు ఆమోదించినారు, వీళ్ళు ఆమోదించినారు, మీరు ఎందుకు ఆమోదిస్తలేరు? ఇవన్నీ సబ్జెక్టుని ఇది ఎన్నికలు ఓట్లు అనేటువంటిది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం. భారతదేశ రాజ్యాంగం ప్రజలకు సంబంధించినటువంటి హక్కు. ఈ దీనికి సంబంధించిన దాంట్లో ఈ చర్య చేసినందువలన ప్రజల యొక్క వాయిస్కి, ప్రజల యొక్క అభీష్టానికి, ప్రజల యొక్క నిర్ణయానికి ఏమి భంగం జరుగుతున్నది, ఏమి లాభం జరుగుతున్నది అనేది ఆలోచించాలి. కానీ ఇట్లా చేస్తే మా పార్టీకి ఏమి లాభం, ఇట్లా చేస్తే మా వీళ్ళకేమి లాభం అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేసి, మేము ఏమి ఆలోచన చేసినా దళితుల మీద దాడి చేసినా లేకపోతే గోరక్షకులను చేసినా
మహిళల మీద దాడులు చేసినా ఇదంతా దేశం కోసమే, మేము పార్టీ కంటే ఎక్కువ కూడా మేము మాకు దేశమే ముఖ్యం అని చెప్పుకునేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది కేవలం ఏంటిదనంటే ప్రజల యొక్క హక్కుల్ని, ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కుని ప్రభుత్వాన్ని ఎత్తేదానికి కానీ దించేదానికి కానీ తన ఓటు హక్కుని స్వచ్ఛందంగా వినియోగించుకునేటువంటి ఒక ప్రజాస్వామిక ప్రక్రియ డొల్లగా తయారైపోతున్నది. ఈ డొల్ల ప్రజాస్వామ్యాన్ని స్ట్రెంగ్తన్ చేసే దిశగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదా సంస్థలు కానీ ఆలోచించకుండా ఒకసారి ఎన్నికలు పెడతాం, డబ్బులు తక్కువ చేస్తాం, ఇటువంటి పనికి మాలినటువంటి ఏమాత్రం దేశానికి ఉపయోగపడినటువంటి ఆ పెన్ మీద నుంచి పొయ్యిలోకి నూకేదానికి ఈ రకమైన చర్చ జరుగుతుంది. ఎవరైనా సరే లా కమిషన్ వాళ్ళు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కానీ దీనికి సంబంధించి ప్రజల యొక్క భాగస్వామ్యానికి, ప్రజల యొక్క సార్వభౌమాధికారానికి, ప్రజల యొక్క ఇష్టానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటిదో చెప్పకుండా డబ్బులు తక్కువైతే లేకపోతే అభివృద్ధి తగ్గుతుంది ఏమండి, ఎన్నికలు లేవు పెడితే అభివృద్ధి తక్కువైతుందా, ఎట్లా తక్కువైతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు విదేశాంగ విధానంలో, మిలిటరీ విధానంలో, లేకపోతే కరెన్సీ విధానంలో, లేకపోతే ప్రభుత్వ పరిశ్రమల విధానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికలు ఆపుతాయా? మన దేశం మీదకి ఎవరైనా పాకిస్తాన్ కూడా దాడి చేస్తే ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి మేము వాడిని ఎదుర్కోవాలంటారా? ఏదో ప్రతిదీ ఎన్నికల రంగంలోనే కేంద్ర ప్రభుత్వం అంతా చేతులు కాళ్ళు కట్టేసుకొని కళ్ళు మూసుకొని ఉండేటువంటి పరిస్థితి వద్దని ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించి ప్రజల యొక్క ఆలోచనలు పక్కకు తిప్పే అతి తెలివితేటలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన 40 రోజుల లోపల మాత్రమే కొత్త స్కీమ్స్ కొత్తది పెట్టేదానికి వీలేదు, పాత యథావిధిగా కొనసాగుతాయి. 40 రోజులు ఎన్నికల కోసరంగా ప్రజల స్వామి ఏంటి దాని, ఈ 40 రోజుల్లో కొంపలు మునిగేది ఏంటిది? హాస్పిటల్లు పనిచేస్తూనే ఉంటాయి, పాలు పనిచేస్తూనే ఉంటాయి, స్కూళ్ళు పనిచేస్తూనే ఉంటాయి, అందరూ పనిచేస్తూనే ఉంటారు, పోలీస్ స్టేషన్లు పనిచేస్తూనే ఉంటాయి, అభివృద్ధి పరిపాలన ఆగిపోదు. ఏదో మొత్తం అంతా స్టాండ్ స్టిల్ అయిపోయి కర్ఫ్యూ విధిస్తారన్నంత స్థితి చెప్పడం ఏదైతే ఉన్నదో దీన్ని ప్రజల యొక్క చేతిలో నుంచి ప్రజల అభిప్రాయాలని స్వేచ్ఛని భంగం చేసేటువంటి ప్రయత్నం. జమిలి ఎన్నికల పేరు మీద ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజల దృష్టి మలచడానికి, వాళ్ళ వైఫల్యాలు ఎండగట్టకుండా ఉండటానికి, ప్రజలు చర్చించకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఇది కూడా ఒకటి. ముమ్మాటికి 5 సంవత్సరాల కోసం ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చలేని పరిస్థితులలో కొత్త కొత్త అంశాలని తెర మీద తీసుకొచ్చి ప్రజలు కనీసం ఈరోజు బ్యాంకులలోపై వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పకుండానే 10 లక్షలు వేస్తే 5 లక్షల రూపాయలు వాళ్ళు బ్యాంకు వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఎవరికి వాళ్ళు అభద్రతా భావానికి, ఇంట్లో దొంగలు పడతారేమనే భయానికి ఇంతకుముందు బ్యాంకులలో వేసుకుంటే గ్యారంటీ ఉంటుందని బ్యాంకులలో భద్రంగా దాచుకునే వాళ్ళు ఈరోజు బ్యాంకుల కంటే ఇల్లే సేఫ్ అని చెప్పేసి ఇంట్లో దాచుకుంటున్న పరిస్థితి ఈరోజు దేశంలో వచ్చింది. ఇప్పటికీ కూడా ప్రజల సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఆలోచించాల్సిన ఈ ప్రభుత్వం ఏ మాటలు అయితే చెప్పి అధికారంలోకి వచ్చిందో ఆ విషయాల్ని మర్చిపోయి ఎన్నికలు అధికారం అనే దాని మీద ఈరోజు చర్చలు జరుపుకునే ప్రయత్నం చేస్తా ఉంది. జమిలి ఎన్నికలు అనేది కేవలం రాజకీయ తంతు మాత్రం తప్ప చేయటానికి రాజ్యాంగపరంగా అవకాశమే లేదు. రాజ్యాంగపరంగా సాధ్యం కాని విషయాన్ని ఈరోజు చేద్దామనే ఆలోచనతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు, సుభాష్ గారు, విజయ చంద్రశేఖర్ గారు, రామచంద్రారెడ్డి గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్.